అన్నిటికంటే అద్భుతమైనటువంటి భాష ఏంటి అంటే మౌనంగా ఉండడం మౌనంగా ఉండడం నేర్చుకుంటే అద్భుతాలు సాధించవచ్చు జీవితంలో మౌనంగా ఉండడం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి మాట్లాడుకుంటూ ఉండడం కాదు అవసరమైనప్పుడు మాట్లాడడం అవసరం లేనప్పుడు మౌనంగా ఉండడం దీనికి సంబంధించి ఒక సూత్రం మనం మనసులో పెట్టుకోవాలి అదేంటి అంటే మనం మాట్లాడుతున్నాము అంటే ఏదో ఒక ప్రయోజనం ఉండాలి ఆ ప్రయోజనం లేనప్పుడు మాట్లాడినందువల్ల ప్రయోజనం లేదు అందువల్ల మౌనం ఉండాలి సైలెన్స్ ఈజ్ పవర్ అంటారు కాబట్టి మౌనంగా ఉండడం అన్నది ప్రాక్టీస్ చేయాలి సాధ్యమైనంత మౌనంగా ఉండడం ఎందుకంటే మన నిత్య జీవితంలో మనం ఏ సందర్భాల్లో మాట్లాడాలో ఖచ్చితంగా మాట్లాడవలసిన సందర్భాల్లో మాట్లాడి మాట్లాడకూడని సందర్భంలో మౌనంగా ఉన్నట్లయితే అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే ఎక్కువ మౌనంగా ఉన్నందువల్ల ఎనర్జీ లాస్ కాదు ఆ ఎనర్జీ లాస్ కానటువంటి ఆ ఎనర్జీ ఏమవుతుంది మెదడు ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మెదడుకు వలసిన ఎనర్జీని మన మాటల రూపంలో వృధా చేసి ఆ శక్తిని నిర్వీర్యం చేసుకోకూడదు కాబట్టి మౌనంగా ఉండాలి మీరు గమనించండి మౌనంగా ఉండగలిగిన వారితో వారిలో ఎంత శక్తి ఉంటుంది అందువల్లే విద్యార్థులు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ మౌనంగా ఉండేటువంటి విద్యార్థులు అత్యధిక ఫలితాలు సాధిస్తారు ఎందుకంటే వారి శక్తి నిర్వీర్యం కాదు వృధా కాదు ఆ శక్తి మెదడుకు చేరుస్తారు ఆ మెదడు అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మెదడు యొక్క శక్తిని పెంచడానికి మౌనంగా ఉండడం విద్యార్థులకు ఎంతో ఆవశ్యకత అనేది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మౌనంగా ఉన్నప్పుడు మనకు ఏకాగ్రత పెరుగుతుంది ఉదాహరణకి మాట్లాడాలి అంటే బ్రెయిన్లో కెమిస్ట్రీ జరగాలి అంటే ఆలోచనలన్నీ అవి కదులుతూ ఉంటాయి ఆ న్యూరాన్ సిస్టంలో అంత మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆలోచించందే మనం మాట్లాడలేము కాబట్టి ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటకు ముందు ఆలోచనలు కదలాలి ఆ బ్రెయిన్లో ఆ కెమిస్ట్రీ అంత కదలాలి అప్పుడు నీకు మాట బయటకు వస్తుంది కాబట్టి మాట్లాడే కొద్దీ ఏమవుతుంది ఏకాగ్రత భగ్నం అవుతుంది మౌనంగా ఉన్నప్పుడు మనకు ఏకాగ్రత కుదిరేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మౌనంగా ఉండడం అన్నది సాయి భక్తులు అధికంగా ప్రాక్టీస్ చేయవలసినటువంటి విషయం అయితే మౌనంగా ఉండమంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండమని నా ఉద్దేశం కాదు అది వ్రతంగా చేపట్టమని కూడా నా ఉద్దేశం కాదు సాధ్యమైనంత మౌనంగా ఉండడం అంటే అనవసరమైనటువంటి సందర్భాల్లో మాట్లాడకుండా ఉండగలగడం ఇంకొకటి కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ముందుగా ఒకసారి ఆ మాటని మనం అనుకుని మాట్లాడడం కూడా ప్రాక్టీస్ చేస్తే మంచిదే ఉదాహరణకి మాట చాలా పదునైనటువంటిది ఒక దెబ్బ కొడితే మాసిపోతుంది మాట ఎప్పటికీ నిల్చుంటుంది ఎవరైనా మనల్ని మాటతో హింసించినప్పుడు బాధించినప్పుడు మనల్ని హర్ చేసినప్పుడు మనకు ఆ మాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఒక దెబ్బ కొడితే అది మాసిపోతుంది ఇబ్బంది కాదు కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా అది చాలా జాగ్రత్తగా వదలాలి ఆ మాటని ఒక్కసారి వదిలేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం మనకు కుదరదని అందరికీ తెలుసు కాబట్టి మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా ముందు ఒకసారి అనుకొని ఈ మాట మాట్లాడవచ్చా మాట్లాడలేమా మాట్లాడకూడదా అని ఒకసారి అనుకొని మాట్లాడవచ్చు ప్రాక్టీస్ మీద వస్తుంది తప్పేం కాదు చాలామంది అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం ఇలా మాట్లాడితే ఇబ్బంది వస్తుందా లేదని అంచనా వేసి క్యాలిక్యులేట్ చేసి మాట్లాడతారు దానివల్ల తప్పేం కాదు అయితే అలా మాట్లాడేటప్పుడు మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాని ప్రాక్టీస్ మీద మనం పోగొట్టుకోవచ్చు ఇప్పుడైనా సరే మౌనంగా ఉండడం అన్నది బాబా మనకి ఇచ్చినటువంటి సందేశం అని గుర్తించాలి అదేవిధంగా నాలుగవ గుణంగా ఏం చెప్పారంటే వారితో సంభాషణ మా పాపములను తొలగించు చుండెను చూడండి బాబాతో మాట్లాడితే పాపాలన్నీ తొలగిపోయేలాగా ఉంటాయి అంటే మనలో ఉండేటువంటి చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో చెడ్డ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తొలగించుకోవాలి అన్నట్టుగా ఉంటాయి ఆ మాటలు అంటే మన పాపాలు పోతాయి ఇప్పటివరకు పేర్చుకున్నటువంటి పాపాలు ఏదన్నా ఉంటే అవి ఆ మాటలు మన చెవిల్లో పడగానే మన పాప ప్రక్షాళన జరిగినట్టు మనకు ఆ తలంపు వస్తూ ఉంటుంది అలా ఉండాలి అంతే విధంగా మనతో ఎవరు మనం ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే వారికి ఉత్సాహాన్ని ఇచ్చేటట్టు ఉండాలి ఉత్తేజాన్ని ఇచ్చేటట్టు ఉండాలి ఆ మాటలు బాబా మాట్లాడుతూ ఉంటే పాపాలు తొలగిపోయినట్లుగా అనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుటివారికి ఎలా అనిపించాలంటే చాలా ఉత్సాహంగా ఉండాలి ఉత్తేజంగా ఉండాలి అంతేగాని మన మాటల వల్ల వాళ్ళలో నిరుత్సాహం పెరగడదు పెరగకూడదు కొంతమంది చాలా నిరుత్సాహపరిచేటట్టు నీ వల్ల కాదు నువ్వేం చేయలేవు నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి సాధించావా అనవసరమైన ప్రయాస నువ్వు ఈ పని చేయొద్దు చేయొద్దు అని కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని మాట్లాడతారు కొంతమంది గురువులు శిష్యుల్ని మాట్లాడతారు ఇంకొంతమంది మిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా ఎదుటి మిత్రుడి గురించి అలా మాట్లాడతారు అంటే నిరుత్సాహపరుస్తారు నెగటివ్ ఎనర్జీని ఇస్తారు అందువల్ల నేను పిల్లలకి నేను ఇస్తూ ఉంటాను ఒక సలహా అదేంటి అంటే మీరు ఎవరితోనైనా స్నేహం చేయండి వాళ్ళ క్యాస్ట్తో కానీ వాళ్ళ స్టేటస్తో కానీ వాళ్ళ నాలెడ్జ్తో కానీ వాళ్ళ స్కిల్స్తో కానీ వాళ్ళ టాలెంట్స్తో కానీ సంబంధం లేదు ఎవరితోనైనా స్నేహం చేయండి కానీ ఒక్క క్వాలిటీ ఉన్న వాళ్ళతో మాత్రం స్నేహం చేయొద్దు అని చెప్తాను నేను విద్యార్థులకే అదేంటి ఆ క్వాలిటీ అంటే నెగిటివ్ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళతో దయచేసి స్నేహం చేయొద్దు అని నేను సలహా ఇస్తాను ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీని మీ లోపల నింపేస్తారు వాళ్ళు ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది నువ్వు సక్సెస్ కాకుండా అది ఆపేస్తుంది ఎవరైనా సరే మన చుట్టూ కనుక మనల్ని నిరుత్సాహపరిచేవారు మనతో మనతో నెగటివ్స్ మాట్లాడేవాళ్ళు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి నెగటివిటీని అంతా కూడా మనకు ప్రవహింపజేసేవారు ఇలాంటి వారిని మన చుట్టూ పెట్టుకున్నట్లయితే మనం జీవితంలో విజయం సాధించలేమని గుర్తుంచుకోవాలి అలాంటి వారికి దూరంగా ఉండాలి అలాంటి వారిని సంస్కరించేటువంటి బాధ్యత నువ్వు తీసుకున్నట్లయితే అది మీ ఇష్టం ఎందుకంటే నేను వారిని కూడా సంస్కరించాలనుకుంటున్నాను నా మాటల ద్వారా అంటే ఆ ప్రయత్నం మీరు చేయండి లేదు అనుకుంటే సాధ్యమైనంత దూరంగా వారికి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి అదేవిధంగా మదర్ తెరీసగా చెప్పినటువంటి అద్భుతమైన మాట ఒకటి ఉంది ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న ఇది మన అందరికీ తెలిసినటువంటి గ్రేట్ కొటేషన్ దీనిని మనం నేను కొద్దిగా సవరించి మీకు విన్నవిస్తాను అదేంటంటే ప్రార్థించే పెదవుల కన్నా అంటే ప్రార్థించే పెదవులు ఏవైతే ఉన్నాయో వాటికన్నా అని గదార్థం అయితే నేనేమంటానంటే ప్రార్థించే పెదవులు కూడా అంత సామాన్యము కాదు అవి కూడా గొప్పవే ఎందుకంటే మనకు మన దగ్గరికి ఎవరన్నా సహాయం కోసం వచ్చినప్పుడు అర్థించినప్పుడు ఈ సహాయం చేయండి మీరైతే చేయగలరని మీ దగ్గరకు వచ్చాను అన్నప్పుడు మనం ఒక రెండు మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఆ వ్యక్తికి అదేంటి అంటే వారు ఏ సహాయం అయితే అడిగారో అది చేయగలిగినటువంటి సామర్థ్యం శక్తి ఆ సదుపాయం మీకుంటే చేయడం అదొక అవకాశం రెండో అవకాశం వారు అడిగినటువంటి సహాయాన్ని మీరు చేయలేనటువంటి సందర్భంలో ఆ సహాయం ఎవరి అయితే వారు పొందగలరో వారిని సిఫారసు చేయడం అయ్యా మీరు మీరు అడిగేటువంటి సహాయం నా వల్ల అయ్యేది కాదు అందువల్ల మీరు పలానా వ్యక్తి దగ్గరికి వెళితే ఫలానా సంస్థ దగ్గరికి వెళితే మీరు ఖచ్చితంగా ఆ సాయం పొందొచ్చు అన్నటువంటి సలహా ఇవ్వడం మూడోది అలా ఇవ్వలేని పక్షంలో వారి కోసం దైవాన్ని ప్రార్థించడం బాబా ఈ వ్యక్తికి సహాయాన్ని అందేలాగా నువ్వే చేయాలి నా దగ్గర శక్తి లేదు అని బాబాతో ప్రార్థించడం అన్నది కూడా అద్భుతమే కాబట్టి భగవంతుని ప్రార్థించడం అన్నది చిన్న విషయం ఏం కాదు ఆ ప్రార్థన నీ వ్యక్తిగతమైనదా సరే సామాజికమైనదైనా సరే సామాజికంగా అద్భుతమైన ప్రార్థన చేయొచ్చు అందరూ బాగుండాలి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు అని ప్రార్థిస్తాం మనం అంటే లోకమంతా సుఖంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని నేను ప్రార్థించవచ్చు తప్పేం కాదు కాబట్టి ప్రార్థన కూడా అంత తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎదుటివారికి గురించి ఎదుటివారి శ్రేయస్సు గురించి నువ్వు భగవంతుని ప్రార్థించడం అన్నది నా దృష్టిలో చాలా గొప్ప విషయం ఇంకా రెండోది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నాం అంటాను సాయం చేసే చేతుల కన్నా ఆ వ్యక్తి యొక్క భుజం మీద నీ చెయ్యి పెట్టి ప్రోత్సహించేటువంటి చేతులే గొప్ప అని నేను అంటాను అంటే సాయం చేస్తే ఆ సాయం యొక్క స్పాన్ ఆ వ్యవధి కొంతకాలమే ఉండొచ్చు కానీ ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తే నువ్వు చేయగలవు అన్నటువంటి సంకల్పాన్ని ఆ వ్యక్తిలో కలిగిస్తే నువ్వు సాధించగలవు అన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం ప్రోధి చేసినట్లయితే ఆ ఆత్మవిశ్వాసంతో ఆ వ్యక్తి ఎన్ని అద్భుతాలైనా సాధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సాయానికి ప్రోత్సహించడానికి రెండింటికి గానీ మనం బేరీజ్ వేసినట్లయితే సాయం అన్నది ఒక పరిమితమైన సమయానికి సంబంధించింది పరిమితమైన లక్ష్యానికి సంబంధించింది వారిని ప్రోత్సహించడం అన్నది శాశ్వత ప్రయోజనానికి సంబంధించిందని నేను నమ్ముతాను కాబట్టి మీ మాటలు ఎలా ఉండాలి అంటే ఎదుటి వారిని ప్రోత్సహించేలాగా ఉండాలి ఉదాహరణకి మీ ఇంట్లో మీ పిల్లవాడు మీ బిడ్డ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని మీ దగ్గరకు వచ్చారనుకుందాం ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు చూశారు తెలుగులో లెక్కల్లో ఇన్ని ఇన్ని మార్కులు వచ్చాయని చూస్తున్నారు అన్నింటిలో బాగానే వచ్చాయి కానీ మీరు లెక్కల్లో మాత్రం కొద్దిగా మార్కులు తగ్గినట్టు మీకు అనిపించాయి ఇప్పుడు మీకు రెండు రకాలుగా ఆ పిల్లలతో మాట్లాడొచ్చు ఒకటి నానా అన్నింటిలో చాలా మార్కులు వచ్చాయరా కానీ మ్యాథమెటిక్స్లో కొద్దిగా తగ్గాయి ఏం పర్లేదులే ఈసారి నువ్వు అనుకుంటే గానా మ్యాథ్స్లో కూడా అద్భుతాలు చేయొచ్చు నీకు ఆ శక్తి ఉందిరా అని వాడి భుజం మీద చేసి మాట్లాడవచ్చు ఇంకొక సందర్భం ఏంటంటే ఆ అన్నిటిలో బాగా వచ్చాయన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఏ సబ్జెక్టులో అయితే మార్కులు తగ్గాయో ఆ సబ్జెక్టు గురించి ఫోకస్ చేసి ఎందుకు నీకు మార్కులు తగ్గాయి మ్యాథమెటిక్స్లో నువ్వు మ్యాథమెటిక్స్ మీద దృష్టి పెట్టడం లేదా నువ్వు పనికి మారిన వాడివి నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి నువ్వు ఇలా చేస్తే ఎలా వస్తాయని నిరుత్సాహపరచవచ్చు ఈ రెండు సందర్భాల్లో ఒకవేళ ఆ తల్లిదండ్రులు ఆ విద్యార్థిని నిరుత్సాహపరిచేటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళైతే ఆ పిల్లలు చదువులోనే కాదు జీవితంలో కూడా అద్భుత విజయాలు సాధించలేరు ఒకవేళ ఆ తల్లిదండ్రులు ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ఆ బలహీనతల్ని పక్కనబెట్టి కాసేపు పక్కనబెట్టి ముందు బలాలను ప్రోత్సహించి ఆ తర్వాత ఆ బలహీనతల్ని ఎలా బలాలుగా మార్చుకోవాలో చెప్పేటువంటి శక్తి ఆ మాటలకి ఉంటే గన ఆ విద్యార్థులు ఎప్పుడు వాళ్ళ చదువులోనే కాదు వారి జీవితంలో కూడా అద్భుత విజయాలు సాధిస్తారు కాబట్టి పేరెంట్స్గా మీరు ఒకసారి గమనించండి మీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు మీ పిల్లలతో మాట్లాడేటువంటి విధానం ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి సాయి భక్తులుగా మనకు ఇది తప్పదు ఎందుకంటే మనల్ని మనం పరిశీలించుకుంటూ వెళ్ళాలి ఆత్మవిమర్శ చేసుకుంటూ వెళ్ళాలి ఆత్మ పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి అంతా మనకే తెలుసు అనుకుని ముందు వెళ్ళడం అనేది సరైన విధానం కాదు కాబట్టి బాబా ఇచ్చిన సందేశాన్ని మన జీవితంలో ఆచరణలో పెడుతున్నామా లేదని పరిశీలించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే కాబట్టి మీరు పరిశీలించండి మీరు మాట్లాడే మాటలు మీ పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయా వారిలో ఉన్నటువంటి బలహీనతలను ఎత్తి చూపించే విధంగా ఉన్నాయా